ఇజ్రాయిల్ గాజాల మధ్య గొడవ జరుగుతుంది ఏదైనా మిస్సైల్ కొద్దిగా యువతలు వచ్చి పడవచ్చు లేదా ఏదైనా బాంబు వచ్చి యువతలు పడవచ్చు యుద్ధ విమానం నుంచి వచ్చేటటువంటిది ఏదైనా యువతలకు వచ్చి పడవచ్చు డ్రోన్ వచ్చి యువతలకు వచ్చి పడవచ్చు ఎవరికి యువతలు అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఈజిప్ట్కి అది చూసేసి సైని మనమే దాడి చేసిందనో లేకపోతే పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేశారనో కంగారు పడిపోయి మీరు యుద్ధంలోకి దిగిపోబాకండి ఈ మొక్క చెప్తోంది ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సెసి తనకి సంబంధించినటువంటి సైనిక దళాలకి తాజాగా చేసిన హితబోధ ఎందుకంటే ఈజిప్ట్ యుద్ధానికి సిద్ధంగా లేదు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది లేకపోతే కనుక ఈ పాలస్తీనా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద పడిపోతారు వాళ్ళందరికీ మేపాల ప్లస్ వాళ్ళు పనిపాట చేయడం చేతకైనటువంటి చవటలు రెండవది వాళ్ళకి ఈ పిచ్చ మతదేశ పిచ్చ తప్పించి మరొకట్లేదు ఆ ఉట్టి పిచ్చతో ఎవడూ బతకలేడు తిండి తినడం కూడా కుదరదు వాళ్ళ తిండి వీళ్ళు దోచుకు తినాలి ప్లస్ వీళ్ళకి ఈ ఐక్యరాజ్య ఇచ్చే తిండికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు వర్కింగ్ కల్చర్ తగ్గిపోయింది ఆ కారణంగా ఈ ఇజ్రాయేలు హమాస్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటే బెటర్ కానీ మన వెళ్ళి మధ్యలో ఎవరి పక్షాన నిలబడద్దు అంటూ తన సైన్యానికి హెచ్చరించాడు ఈజిప్ట్ అధ్యక్షుడు